హాయ్ అండి, వెల్కమ్ టు హాజరత్ టెక్ గురు ఛానల్. ఈ రోజు నేను గాడ్రేజ్ కంపెనీది 110 ఏసీ 5 స్టార్ రేటింగ్ యొక్క రివ్యూ మాత్రం మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మాత్రం మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో స్కిప్ చేయటం వల్ల ఏంటంటే నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థం కావు. సో మీకు ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, స్పెసిఫికేషన్స్ ఉన్నాయో చాలా చక్కగా అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఏసీ వచ్చేసరికి మనకి 110 ఏసీ అండి, 5 స్టార్ రేటింగ్ తో ఉంది. ఇది 5-in-1 కౌంటబుల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉందండి. దీంట్లో మనకి ఇది 2024 మోడల్ అండి. సో ఇది మనకి హెవీ డ్యూటీ కూలింగ్ వచ్చేకరికి 52 సెంటీగ్రేడ్స్ వరకు కూడా మనకి కూలింగ్ ఇస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత ఇటు అడ్వాన్స్ ఫీచర్ టెక్నాలజీ కూడా దీంట్లో కస్టమైజ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో మనకి అవుట్డోర్ వచ్చేసరికి ఈ సైజులో మనకి అయితే ఇచ్చాడు. ఇక్కడ డయామీటర్ సైజ్ చూడండి, 55 సెంటీమీటర్స్ అండ్ 78.1 సెంటీమీటర్స్, 28.1 సెంటీమీటర్స్ అది మీకు ఈ సైజులో మాత్రం ఉంటుంది. సో ఇండోర్ అవుట్ యూనిట్ వచ్చేకరికి మీకు ఇట్లా దీమైన లోగోతో అనేది వస్తుంది. 5-in-1 కంఫర్టబుల్ టెక్నాలజీ అనేది దీమైన రాస్తున్నారు. సో ఇన్నాళ్ళు ఏసీ మీద ఇలా రాకపోయి ఇప్పుడు ఏసీ ఏంటంటే ఇది మార్కెటింగ్ సిస్టమ్లో కూడా రాసుకోవచ్చు. ఎవరైనా మన బంధువులు కానీ సిస్టమ్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ సో ఇది చూడగానే అమ్మటే మనకి రికగ్నైజ్ అయ్యేలాగా 5-in-1 టెక్నాలజీ తోటి ఇది పెట్టారని చెప్పేసి అనుకోవడం కోసం మనకి ఇది ఇలా లోగో వేస్తున్నారు. సో ఇది మంచి బెనిఫిట్ కూడా కంపెనీకి అవుతుంది. ఇది 2024 మోడల్ అండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళేసరికి మనం చూద్దాం అండి. సో నెక్స్ట్ మనకి దీని స్పెసిఫికేషన్స్ అనేది చూద్దామండి. దీని స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది మనకి ఇది పవర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి 110 ఏసీ అండి. సో దీంట్లో ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా 5 స్టార్ రేటింగ్ ఏసీ వచ్చింది. సో ఇన్వర్టెడ్ టెక్నాలజీ అండి. ఇది 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. మీకు 5-in-1 టెక్నాలజీ ఎలా ఉంటుందో మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఐసెన్స్ టెక్నాలజీ మాత్రం ఉందండి. ఐసెన్స్ టెక్నాలజీ వల్ల దీనికి బెనిఫిట్స్ ఏంటి, మీకు దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి, దాన్ని ఎలా పనిచేస్తుంది మీకు నెక్స్ట్ చెప్తాను. సో 100% కండెన్సర్ అయితే మీకు కాపర్ కండెన్సర్ మాత్రం ఉండదు. R32 రెఫ్రిజరెంట్ మీరు గ్యాస్ మాత్రం వాడతారు. యాంటీ ఫ్రీజ్ థర్మోస్టాట్ మాత్రం దీంట్లో ఉంది. ఇది నాయిస్ లెవెల్ వచ్చేసరికి 40 dB వరకు ఉంది. ఎటువంటి మీకు సౌండ్ మాత్రం డిస్టర్బెన్స్ మాత్రం రాదు. సో 40 dB అంటే చాలా మంచిగా ఇచ్చాడు. సో వారంటీ వచ్చేసరికి 5 ఇయర్స్, 1 ఇయర్ వచ్చేసరికి మీకు ప్రొడక్ట్ మీద ఇచ్చారండి. 5 ఇయర్స్ వచ్చేసరికి మీకు PCB మీద ఇచ్చారు. 10 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ అండ్ కంప్రెసర్ మీద ఇచ్చారు. వారంటీ పీరియడ్ మాత్రం మంచిగానే ఇచ్చారు. వారంటీ మాత్రం ఎటువంటి తగ్గలేదు. సో నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకా స్పెషల్గా ఏంటంటే మనకి హెవీ డ్యూటీ కూలింగ్ సిస్టమ్, 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ. సో మనకి ఈ 5-in-1 ఉంటా వల్ల ఏంటంటే మనకి ఎట్లా ఉపయోగపడతా 5-in-1, దానివల్ల ఉపయోగాలు ఏంటి చూద్దాం మనకి. సో 5-in-1 ఏంటంటే మనకి ఆ రూముని తగ్గట్టుగా, సో ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఇప్పుడు నేను చూపించినట్టు సో 110% కెపాసిటీ మోడ్. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో చూసేస్తే మొత్తం కలిసేసి మనకి 6 మెంబర్స్ వరకు ఇల్లు ఉన్నారు. ఈ 6 మెంబర్కి ఎంత సపోర్ట్ అవుతా అంతవరకు అయితే ఇది మనకి కూలింగ్ సపోర్ట్ చేస్తుందండి. దాని తర్వాత మనకి మనుషులు తగ్గారు అనుకుందాము. దాని తర్వాత దాంట్లో కూడా 100% కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ పైన ఉన్నా కూడా దీంట్లో 100% మనకైతే కూలింగ్ సిస్టమ్ అవుతుంది. మనుషులు పెరిగిన కొద్దిప్పుడు కొనుక్కుని ఏంటంటే ఒక రూమ్లో మనము టెంపరేచర్ పట్టేసేసి లేకపోతే మనుషులు పట్టేసి ఎక్కువ, మనుషులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఏసీ అనేది సరిపోదు ఒక్కోసారి. కానీ ఈ రూమ్ ఏంటంటే మనుషులు పట్టే అంటే రూమ్లో ఎంతమంది మనుషులు ఉన్నారని చెప్పేసి టెక్నాలజీ, ఐసెన్స్ టెక్నాలజీ అనేది మీకు ఉపయోగం చేసుకుని చేస్తుంది. ఇక్కడ మోడ్ 3, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. 80% కెపాసిటీ కావాలి, 80% కెపాసిటీ మాత్రం ఇక్కడ ఇస్తుంది. సో ఇక్కడ ఫ్లో కూడా చూసారు కదా, ఫ్లో కూడా అలానే మనకు వస్తుంది. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి దాని తర్వాత ఇక్కడ 4 మెంబర్సే ఉన్నారు. 4 మెంబర్స్కి ఎంత ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీ మాత్రమే ఏసీ మీకు రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి 2 మెంబర్సే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వీడియో కింద ఆపితే ఇక్కడ 2 మెంబర్సే ఉన్నారు. ఈ 2 మెంబర్స్కి అయితే ఎంతమందికి వస్తుందో అంతమందికి ఇది ఏసీ మాత్రం వస్తుంది. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే 5-in-1 కంట్రోల్ మోడ్ ఉంది కాబట్టి ఇది కొనుక్కోవడంలో మనకి అసలు మనం వెనక రావాల్సిన అవసరం లేదండి. చాలా మంచి టెక్నాలజీ అయితే దీంట్లో పెట్టారు. 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంది. ఈ టెక్నాలజీకి అయితే అసలు నేను ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగుంది ఈ టెక్నాలజీ గురించి చెప్తున్నా కూడా నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఫిల్టరైజేషన్, ఫిల్టర్లో చాలా బెనిఫిట్ చూడాలండి. ఈ ఫిల్టర్ అనేది మనకి కరెక్ట్గా లేకపోతే డస్ట్ రూమ్లో మనకి కంటికి కనిపించిన డస్ట్ అనేది ఆ ఫిల్టర్లోంచి లోపలికి వచ్చేసి అది బ్లోయర్ ద్వారా లోపలికి వచ్చి మనకి జబ్బులు రావడానికి కారణాలు ఉంటాయి. దాని తర్వాత మనకి ఉబ్బసం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆ డస్ట్ ఎలర్జీ లోపల ఉంచేసేసి మనీ ఆ బ్లోయర్ నుంచి రూమ్లోకి వస్తుంది. రూమ్లోంచి మనం పీల్చుకోవడం వల్ల మనకి ఇటువంటి రకాల జబ్బులు మాత్రం వస్తాయి. అది రాకుండా ఉండడం కోసం ఈ ఫిల్టర్ మాత్రం వాళ్ళు యాంటీ డస్ట్, యాంటీ కార్బన్, యాంటీ వైరల్ అండ్ నానో కోటెడ్ ఫిల్టర్ మాత్రం దీంట్లో వాళ్ళు చేశారు. 99% మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావని చెప్తున్నారు.
తర్వాత ఐసెన్స్ టెక్నాలజీ చెప్పారు కదా, ఐసెన్స్ టెక్నాలజీ తర్వాత ఆటోమేటిక్గా మీకు మోడ్ అనేది ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది. సో రిమోట్ కంట్రోల్ కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది, చూపెడుతున్నారు రిమోట్ కంట్రోల్ వచ్చి మీకు ఐసెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి, సో దీంట్లో మనకి యాంటీ మైక్రోబల్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ. సో ఇది ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ. కొన్నిసారి ఇక్కడ బాగా కూల్ అయినప్పుడు ఈ కాయిల్స్ పైన బాగా మీకు ఐస్ ఫామ్ కావటం కానీ, లేకపోతే దాని మీద డర్టీ క్లీన్ కావటం కానీ, ఇలాంటివి మీకు ఆటోమేటిక్గా వస్తుంటేవి. సో అది ఆటోమేటిక్గా ఇది 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 సెల్ఫ్ క్లీన్ మాత్రం అదే చేసుకుంటుంది, దీంట్లో ప్రాబ్లం అయితే లేదు. ఆటోమేటిక్గా ఇది చేంజ్ చేసుకుంటుంది, మనం మళ్ళీ టెక్నీషియన్ పిలిపించాలి క్లీన్ చేయించాలి అది ప్రాబ్లం అయితే లేదు. ఆటోమేటిక్గా మీకు అయితే ఇది క్లీన్ మాత్రం చేసుకుంటుంది. ఇది మాత్రం మనకి సర్వీస్ ఓరియంటెడ్లో మనకు కొంచెం అమౌంట్ మిగిలిచ్చినట్టే మంచి ఫీచర్ అయితే దీంట్లో ఇచ్చారు. యాంటీ మైక్రోబల్ సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ మాత్రం ఇచ్చారు. సో ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఇలా చేయగలుగుతుంది. ఇది 2024 కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని మంచిగా యూజ్ చేసుకొని, సో ఆ టెక్నాలజీ మనకి మంచి ఏసీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో గాడ్రేజ్ కంపెనీ అంటే అది మంచి ఫేమస్ ఉన్న కంపెనీ, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ అండి. చాలా మంచిగా అయితే మీకు వర్క్ చేస్తారు. తర్వాత మోర్ డ్యూరబుల్. సో ఇక్కడ మీకు ఇవ్వటం అంటే ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి బ్లూఫిన్ యాంటీ కోటింగ్ అనేది ఇచ్చాడు ఇక్కడ. సో దీనివల్ల బయటలో ఉన్న డస్ట్ ఫామ్ కావటం కానీ, వాటి మీద ఎటువంటి ప్రాబ్లం రావటం కానీ మాత్రం ఉండదు. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ నేను చూపెట్టాను, జూమ్ లో చూపెడుతున్నాను, ఎటువంటి మనకి క్రిములు అంటాం కానీ ఎటువంటి బ్యాక్టీరియా అంటాం కూడా ఉండదు. సో దీనికి ఈ కోటింగ్ ఉండటం వల్ల మంచిగా పనిచేస్తుంది. దాని తర్వాత 100% కాపర్ కండెన్సర్ కాయిల్స్ మాత్రం వాడుతున్నారు. దానివల్ల మనకి ఎక్కువ డ్యూరబులిటీ అంటే ఎక్కువ ఏసీ ఎక్కువ రోజులు పనిచేసేలాగా మనకి వర్క్ చేస్తుంది. మామూలు నాసిరకం రాగి వాడైతే వీళ్ళు యూజ్ చేయరు. గాడ్రేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి మాకు మంచి కంపెనీ, వాళ్ళు ప్రతిదీ కూడా మంచిగా తీసుకొని చేస్తారు. సో ఈ కాయిల్స్ ఉండడం దగ్గర మనకి పవర్ఫుల్ కూలింగ్ అయితే తగ్గదు, పవర్ఫుల్ కూలింగ్ మాత్రం చాలా చక్కగా మనకి కూలింగ్ మాత్రం వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి దీంట్లో, సో దీంట్లో మనకి ఏమి దీని బెనిఫిట్స్ ఏమున్నాయి, దీని యొక్క ఏమేమి ఇచ్చాడు. 5-in-1 కార్టబుల్ టెక్నాలజీ విత్ ఫర్ విత్ ఫ్లెక్సీ యూజెస్. సో మనకి ఇల్లు ఉండే బెనిఫిట్స్ దగ్గర. తర్వాత మనకి 5-star రేటింగ్ ఎనర్జీ ఉంది దీంట్లో. సో ఇది కొనుక్కోవడానికి ఏమేమి మనకి బెస్ట్ పాయింట్స్ అనేది మీకు ఆల్రెడీ రాశాను దీంట్లో. తర్వాత ఇన్వర్టర్ కంప్రెసర్ అడ్జస్ట్ పవర్ బేస్డ్ ఆన్ ది హీట్ అండ్ లోడ్. దీని కంప్రెసర్ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ తీసుకుంటుంది, బేస్డ్ ఆన్ లోడ్ని బట్టి హీట్ని బట్టి కూడా చేసుకుంటుంది. ఈ టెక్నాలజీ కూడా దీంట్లో పెట్టారు. సో సైలెన్స్ ఆపరేషన్ ఇందాక చూసారుగా 40 dB వరకు మనకి సైలెన్స్ ఆపరేషన్ అయితే మనకి నాయిస్ లెవెల్స్ ఉండదు. ఐసెన్స్ టెక్నాలజీ ఉండటం వల్ల ఈ మనకి ఈ సైలెంట్ ఆపరేషన్ మాత్రం జరుగుతుంది. 100% కండెన్సర్ వాడుతున్నారు, కాపర్ కండెన్సర్ వాడుతున్నారు. ఇది ఎక్కువ డ్యూరబుల్ ఉంటుంది, మనకి ఏసీ నుంచి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇది ఎక్స్టెండెడ్ వారంటీ పీసీ మీద మనకి 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ మీద మాత్రం మనకి ఇచ్చారు. ఇదైతే బెస్ట్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఈ బెనిఫిట్స్ దగ్గర 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ ఉంది, దాని తర్వాత 5-star రేటింగ్ ఉంది, ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ ఉంది, సైలెంట్ ఆపరేషన్ ఐసెన్స్ టెక్నాలజీ యూజ్ చేశారు, 100% కాపర్ కండెన్స్ కాయిల్స్ వాడుతున్నారు. దాని తర్వాత మనకి ఎక్స్టెండెడ్ పీసీబీ మీద వారంటీ ఇస్తున్నారు, 5 to 10 ఇయర్స్ కంప్రెసర్ మీద, రెండింటి మీద మనకి 5 ఇయర్స్ పీసీబీ మీద, 10 ఇయర్స్ కంప్రెషన్ మీద మనకి ఇస్తున్నారు. దీంట్లో కోన్స్ వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం అయితే పెట్టారు, సమ్ యూజర్స్ ప్రొటెక్టెడ్ ఇష్యూ ఇన్ ది రిమోట్ రెస్పాన్సెస్ పెట్టారు. సో రిమోట్ లో సమ్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, అది ఒకటి మాత్రమే అనుకుంది. ఇది నేను ఫీడ్బ్యాక్ తీసుకొని చేసిందనమాట. సో అతనికి వచ్చిన ఫీస్లో కానీ, లేకపోతే కొంతమంది కస్టమర్స్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏది ఉండొచ్చు, దాని తర్వాత అది ప్రాబ్లం అయితే ఉండదు. సో దీంట్లో ఇదైతే మనకి కొనుక్కోవడానికి అయితే 100% ప్రాబ్లం అయితే లేదు. సో దీన్ని మనం ఫైనల్గా చూద్దామండి ఇంకా. సో ఇన్సైడ్ దీనికి ప్రొడక్ట్ టెస్టింగ్ స్పెషలిస్ట్ ఏమంటున్నారు, ఒక టెస్టింగ్ స్పెషలిస్ట్ ఫౌండ్ ఇన్ ది గాడ్రేజ్ ఏసీ ఎక్సెల్ ఇన్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ కూలింగ్ పెర్ఫార్మెన్స్. ఇది మనకి ఎంత చక్కటి కూలింగ్ ఇస్తుందంటే, వాళ్ళు ఇచ్చిన స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో దీని టెక్నాలజీని చెక్ చేసేసేసి దాని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు మంచి కూలింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని ఒక ఫీడ్బ్యాక్ మాత్రం మనకి ఇచ్చారు. సో ఈ ప్రొడక్ట్కి అయితే ఎటువంటి లేదు. దీనివల్ల దీంట్లో ఎక్కువ 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ అండ్ ఐసెన్స్ ఫీచర్ ఉండటం వల్ల రిసీవ్డ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో దీంట్లో ఈ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే, మనకి 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ, మన ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఏసీ బాగుంటుంది తీసుకోండి, ఇది బాగుంటుంది తీసుకున్న మనం చూడండి ఫీచర్స్ అలా ఐసెన్స్ టెక్నాలజీ ఉందా, 5-in-1 కన్వర్టబుల్ ఉందా, సో ఇప్పుడున్న 2024 మోడల్కి అనుగుణంగా ఉన్నాయా అని చూసి మాత్రం మీరు తీసుకోండి. ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం తీసుకొని కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది అన్బాక్సింగ్ చేసింది మాత్రం కాదు, ఇది ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని బేస్డ్ అని చేసిన కాబట్టి మీకు నీ యొక్క అన్ని వివరాలు అయితే మీకు అందిస్తున్నాను మాత్రం అనుకుంటున్నాను.
మీకు ఏదైనా ఇంకా సలహాలు సందేహాలు ఇంకేమైనా ఉన్నాయా ఏసీసీ నుంచి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా వాటికి నేను రిప్లై మాత్రం ఇస్తాను. సో ఇది మనం కొనొచ్చా కొనకూడదా, ఈ ప్రోడక్ట్ మంచి కొనుక్కోవాలా, ఒక ప్రోడక్ట్ నుంచి మంచి మీరు చూస్తున్నారా అంటే ఇది మాత్రం మంచి ప్రోడక్ట్ మనం కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏది లేదు. సో దీంట్లో మనకి చాలా చక్కని ఫీచర్స్ మాత్రం ఇచ్చారు, ఫ్లెక్సీ కూలింగ్ ఆప్షన్ మాత్రం ఇచ్చారు, చాలా లాంగ్ టర్మ్ వారంటీ కవరేజ్ కూడా ఉంది. తర్వాత కూలింగ్ మార్వెల్, అసలు దీనికి మన స్ప్లిట్ ఏసీలో 1.5 టన్లో మంచి ఏసీ మాత్రం మనకి బ్యాటరీస్ కంపెనీ వాళ్ళు అయితే మనకి. సో మనకి ఈ ప్రొడక్ట్లో ఏమి వస్తాయి బాక్స్ తోట్లో మనకి అనేది చూద్దాం వన్ బై వన్. సో మనకి ఒక ఇండోర్ యూనిట్ వస్తుంది, అవుట్డోర్ యూనిట్. తర్వాత మనకి ఇంటర్ కనెక్షన్ కేబుల్ అయితే మనకి 3.5 మీటర్ అయితే ఇస్తున్నారు. దాని తర్వాత ఇంటర్ కనెక్షన్ కాపర్ పైప్ అయితే మనకి 3 మీటర్స్ ఇస్తారు. తర్వాత ఒక రిమోట్ కంట్రోల్, దాని తర్వాత ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డు. సో ఈ బాక్స్లో మాత్రం ఈ ప్రొడక్ట్స్ మాత్రం మనకి ఇవన్నీ మామూలుగా ఇస్తుంటారు. ఇక్కడ దీంట్లో మాత్రం 3.5 కేబుల్ మాత్రం అన్ని కంపెనీస్ ఇస్తాయి. సో వీళ్ళు కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే బ్యాటరీ రిమోట్ కంట్రోల్ సెల్స్ మాత్రం వాళ్ళు మనకి మెన్షన్ చేయలేదు, అండ్ రిమోట్ హోల్డర్ ఒకటి ఉంటుంది అది కూడా అయితే మెన్షన్ చేయలేదు. సో మేబీ ఇందులో వీళ్ళు ఇవ్వకుండా ఉండగా ఇది ఒక బ్యాడ్ బెనిఫిట్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇంకా ఇంకో వీడియోలో చూద్దాం. సో ఈ ప్రోడక్ట్ వచ్చేకరికి ఎంఆర్పి వచ్చేకరికి 60,990 రూపీస్ అయితే మనకి ప్రైస్ ఉందండి. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ 33% ఆఫ్ అయితే నడుస్తుంది. సో ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేకరికి 40,990 రూపీస్కి అయితే మనకి ఇది అమెజాన్లో అందుబాటులో ఉంది. ఇంక్లూడింగ్ అన్ని మనకి ట్యాక్సెస్ తో చూసేకరికి పర్ మంత్ మనకి 1,987 రూపీస్కి అయితే మనకి ఇదైతే వస్తుంది. సో మనకి ఇంక ఇది కాకుండా మనకి ఐసిఐసిఐ కార్డ్ మీద కానీ హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో మనకి వాటి మీద అప్పుడప్పుడు ఆఫర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ ఆఫర్ బాగుంది కూడా కొంచెం తక్కువ కూడా రావచ్చు. సో ఇదైతే మనకి అమెజాన్లో ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉందండి. బేస్డ్ ఇవాళ రేట్ ప్రకారం అయితే నేను చేసేసాను, ఇది 40,900 రూపీస్ ఉంది. ఇంకా కొంచెం ప్రైస్ కూడా మీకు తగ్గొచ్చు. సో మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి త్రూ అమెజాన్ ద్వారా తీసుకోవచ్చు. నీ యొక్క ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. సో ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఈ ప్రోడక్ట్ మీరు తక్కువ రేట్లో కొనుక్కోవాలి. సో మనం ఎలా కొనుక్కోవాలి, ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ ప్రోడక్ట్ ఒక్కోసారి మనకి ప్రైస్ తగ్గుద్దండి. ఇది టెలిగ్రామ్ ఛానల్లో మనకి బిగ్ సేవింగ్ డీల్స్ అని మాత్రం మీరు టైప్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఈ లోగోతో అయితే మనకి మీ ఛానల్ మన ఛానల్ అయితే కనిపిస్తుంది. ఈ ఛానల్లో మీరు జాయిన్ కాండి. దీంట్లో జాయిన్ కావడం వల్ల బెనిఫిట్ ఏంది, మనము ప్రోడక్ట్ ఏదైతే డీల్స్ తక్కువ ఉన్న ప్రోడక్ట్ చేస్తే మనము ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాము. ఇప్పుడు చెప్పిన ఇందాక మీకు 40,990 రూపీస్ అనేది మీకు ఆఫర్ ప్రైస్ అది. అంతకంటే ఇంకా ఆఫర్స్ కూడా వస్తుంది, 38,000 35,000 కూడా వస్తుంటాయి. సో ఒక్కోసారి సమ్మర్ డీల్స్ అని, లేకపోతే ఉగాది ఫెస్టివల్ డీల్స్ అని, ఇండిపెండెంట్ డీల్స్ అని, ఒక్కోసారి 6 o'clock డీల్స్ అని, 8 p.m. డీల్స్ అని మనకి ఆటోమేటిక్గా ఇవి డీల్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే ప్రైస్ తగ్గుతూ ఉంటాయి, 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా పెడుతుంటారు. అలా పెట్టినప్పుడు మేమేంటంటే మీ యొక్క డీల్స్ ఏవైతే తక్కువ ప్రైస్లోనే ఎక్కువ మీకు అవుతున్నాయో అవి అనేది మేము ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో దీని నుంచి మీరు కొనుక్కుంటే ఆటోమేటిక్ మీకు ప్రైస్ మాత్రం తగ్గుతుంది. సో మీరు ఒకవేళ ఇక్కడ కింద నేను ఇక్కడ లింక్ ఇచ్చాను, ఈ లింక్ నుంచి కూడా మీరు జాయిన్ కావచ్చు. నేను వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ మాత్రం షేర్ చేస్తాను. మీరు క్లిక్ చేసిన కూడా ఆటోమేటిక్గా మీకు ఛానల్లో మాత్రం జాయిన్ కావచ్చు. సో ఇందులో మీకు జాయిన్ కావడం లేదంటే మీకు తక్కువ ప్రైస్ ఉన్నవికి అందులో మేము పోస్ట్ చేస్తుంటాము, ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. దాని నుంచి మీకు చాలా బెనిఫిట్ మాత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానల్. మా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.